ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మాటలు ఈ కార్యక్రమం తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. మాట్లాడే విధానం అనే అంశం గురించి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:6 చదువుతున్నాను, నాతో పాటు మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగా ఉండనీయుడి. ఈరోజు మనం ధ్యానించే అంశము మాట్లాడే విధానం. మొదటిగా ఈ అంశంలో నుంచి మనం 3 ధ్యానిద్దాం. 1, సంభాషణ విధానం. 2, రుచిగల మాటలు. 3, కృపాసహితమైన మాటలు. మొదటిదేంటి? సంభాషణ విధానం, అనగా మాట్లాడే విధానం. ప్రతి మనుషునికి ప్రత్యుత్తరము ఇవ్వాల్సిన విధానం మనం సరైనదిగా ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మనం తెలుసుకొని ఉండేటట్లుగా ఉండటానికి మన సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి. మాట్లాడే విధానం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మొదటిగా చాలామందికి మాట్లాడే విధానం తెలియదు. ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి తెలియదు. మాట్లాడే విధానం తెలియకపోవడాన్ని బట్టే ఈరోజు చాలామంది ఆయా సందర్భాల్లో నోరు జారి అనకూడని మాటలు అంటున్నారు, పలకకూడని మాటలు పలుకుతున్నారు, చెప్పకూడని మాటలు చెప్పకూడని సందర్భంలో చెప్పడం ద్వారా లేనిపోని తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు. మాట్లాడే విధానం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, అసలు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా లేదా, ఇటువంటి వాటన్నిటిని మనం గమనించుకోవాలి, మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథం అదే తెలియజేస్తుంది. ప్రతి మనిషికి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో మనము తెలుసుకొని ఉండేటట్లుగా మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి, చక్కగా మాట్లాడే విధానం మనం కలిగి ఉండాలి. ఎదుటివారు ఎలా మాట్లాడుతున్నారో వారికి తగిన విధంగా మాట్లాడటం కాదు, వారు ఎలా మాట్లాడినప్పటికీ నువ్వు మాట్లాడే విధానం సరైనదిగా ఉండాలి, చక్కగా ఉండాలి. ప్రతి మనిషి అటువంటి మాట్లాడే విధానాన్ని నేర్చుకుని అలవర్చుకొని ఉండాలి. చాలామందికి మాట్లాడే విధానం తెలియదు. పెద్ద వయసు కలిగి ఉన్నప్పటికీ కూడా, దాదాపు 70-80 వయసు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరితో ఎలా మాట్లాడాలో వారికి తెలీదు. దానివల్ల వారు అంత వయసు ఉన్నప్పటికీ కూడా సరైన గౌరవం పొందుకోలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు కావచ్చు, కౌన్సిలింగ్ ఇచ్చే వృత్తిలో ఉన్నవారు కావచ్చు, మరి అనేక చోట్ల ఇన్స్టిట్యూట్స్లో పనిచేసేవారు కావచ్చు, ఇలా చాలా చోట్ల ఆయా విభాగాల్లో పనిచేసేటటువంటి వారికి మాట్లాడే విధానం తెలియటం లేదు. అనకూడని మాటలు అంటూ ఉన్నారు, పలకకూడని భాషను పలుకుతున్నారు, చెప్పకూడని విషయాలను చెప్తూ ఉన్నారు. అది సరైనది కాదు. మాట్లాడే విధానం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. నువ్వు ఒక తండ్రివైతే నీ బిడ్డలతో ఎలా మాట్లాడాలో నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఒక భర్తవైనట్లయితే నీ భార్యతో ఎలా మాట్లాడాలో నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఒక తాతవైతే నీ మనవడితో నీ కొడుకుతో ఎలా మాట్లాడాలో నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఒక సంఘ కాపరివైతే నీ సంఘ బిడ్డలతో ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఒక స్టూడెంటువైతే నీ గురువుగారి దగ్గర నువ్వు ఏ విధంగా మాట్లాడాలో నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఒక వ్యాపారవేత్తవైతే నీ దగ్గరకు వచ్చే వ్యక్తికి, నీ దగ్గర సరుకులు తీసుకోవడానికి వచ్చే పెట్టేటువంటి వారితో ఎలా మాట్లాడాలో నీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ఈ రోజుల్లో చాలామంది ఎలా పడితే అలా మాట్లాడడాన్ని బట్టి, వారు కలిగి ఉన్న నోటి దురుసుతనాన్ని బట్టి, మాట్లాడకూడని మాటలను బట్టి ఎదుటివారు బాధపడుతూ ఉన్నారు, ఎదుటివారు నొచ్చుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించు. నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ దగ్గర 10 నిమిషాలు ఉండవలసి వచ్చిన వారు
అరగంటైనా సరే నీ కోసం ఎదురు చూసే విధంగా ఉండాలి. ఇంకా నువ్వు మాట్లాడితే వినాలి అనే ఆసక్తి వారిలో కలగాలి. అంతేకాని నువ్వు మాట్లాడే మాటల వల్ల వాళ్ళు నొచ్చుకోకూడదు, వాళ్ళు బాధపడకూడదు. ఈ రోజుల్లో చాలామంది వారు మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటివారు బాధపడుతున్నారు. టీచర్స్ వారు మాట్లాడే విధానాన్ని బట్టి స్టూడెంట్స్ బాధపడుతూ ఉన్నారు. చెప్పకూడని మాటలు, అన్నకూడని మాటలు స్టూడెంట్స్ దగ్గర టీచర్స్ అనడం వల్ల వారు మాట్లాడే విధానం సరిగా లేదనే సరిగా లేకపోవడాన్ని బట్టి ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది నొచ్చుకుంటున్నారు. ప్రియ సహోదరుడు సహోదరి, మాట్లాడే విధానం నేర్చుకోవాలి. మాట్లాడే విధానం మనం కలిగి ఉండాలి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎంత సమయం మాట్లాడాలో అంత సమయము మాట్లాడాలి. ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలో అందుకే మాట్లాడాలి. మాట్లాడే విధానం మనం కలిగి ఉన్నట్లయితే, మాట్లాడే విధానం మనం తెలుసుకోగలిగిన వారమైతే, మన జీవితంలో మనం చాలా వరకు మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రమాదాల్లో నుండి తప్పించబడతాం. చాలా వరకు ఎదుర్కొనేటటువంటి అననుకూల సందర్భాల్లో పరిస్థితుల్లో నుంచి మనం తప్పించబడతాం. ఈ రోజుల్లో చాలామందికి మాట్లాడే విధానం తెలియకే అనకూడని మాటలు అనడాన్ని బట్టే వారి జీవితంలోకి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. పనిచేసే చోట, ఒక యజమాని దగ్గర నువ్వు పనిచేస్తున్నప్పుడు నీ నోటిని సరిగా కాచుకోలేకపోవడాన్ని బట్టే కదా నీ యజమాని వల్ల నువ్వు తిట్టులు తినాల్సి వస్తుంది, నువ్వు లేనిపోని మాటలు పడాల్సి వస్తుంది. ప్రియ సహోదరుడ సహోదరి, నీ మాట తీరు మార్చుకో. ఒక దగ్గర నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు, ఒక దగ్గర నువ్వు పనికి ఉన్నప్పుడు వారి దగ్గర ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండాలి. ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలి. అలాగే ఒక చోట నువ్వు చదువుకుంటున్నప్పుడు, ఒక చోట నువ్వు ఒక ఇన్స్టిట్యూట్లో నువ్వు చదువుకుంటున్నప్పుడు ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా లోబడి ఉండాలి, ఇటువంటి వాటన్నింటినీ నువ్వు తెలుసుకుని ఉండాలి. వీటి వలన నువ్వు అనేక ప్రమాదాల నుంచి తప్పించబడతావు. ఈరోజు అటువంటి మాట్లాడే విధానం తెలియకే, ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకే చాలామంది ప్రమాదాల్లో ఇరుక్కుంటున్నారు, చాలామంది ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. ప్రియ సహోదరుడు సహోదరి, రక్షించబడిన వ్యక్తిగా, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా, ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో విశ్వాసిగా జీవిస్తున్న నీ మాటలు, నా మాటలు, మన మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి. ఎలా ఉండాలి? కృపాసహితంగా ఉండాలి మన మాటలు. మనకు మాట్లాడే విధానం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్లో చాలా సందర్భాల్లో అనేక మందితో ఆయన మాట్లాడవలసి వచ్చింది. ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా ఆయన మాట మృదువుగా, కృపాసహితంగా, అనేక మందిని ఆదరించేదిగా, అనేక మంది కన్నీటిని తుడిచేదిగా ఉన్నది. చేసిన తప్పును బట్టి సమాజంలోకి తీసుకురాబట్టి అనేక మంది చేత శిక్ష పొందటానికి సిద్ధంగా ఉన్న స్త్రీని చూసి ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా? తప్పు చేసినటువంటి ఒక వ్యక్తిని, వేశ్యగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని 10 మంది ఈసడించుకుని 10 మంది అవమానకరంగా మాట్లాడేటటువంటి ఆ వ్యక్తిని చూసి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన మాట అమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు మాట కృపాసహితంగా ఉంటుంది. ఉప్పు వేసినట్లు అనేక మందికి ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అనేక మంది జీవితాల్లో కన్నీటిని తుడిచే విధంగా ఉంది. మరి ఆయన రక్షకుడిగా కలిగి ఉన్న మనము, మనం మాట్లాడే విధానము ఎలా ఉండాలి? ప్రియ సహోదరుడా, ఈరోజైనా సరే, ఒకవేళ ఇప్పటి వరకు నీకు మాట్లాడే విధానం తెలిసి ఉండకపోతే, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రార్థన చేయి. ఆయన నీకు మాట్లాడే విధానాన్ని నేర్పిస్తాడు. ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి నీకు తెలియచేస్తాడు. 2వదిగా, మన మాటలు రుచికరంగా ఉండాలి. ఎలా ఉండాలి? రుచికరంగా ఉండాలి. ఎదుటివారిని పొగడమని కాదు, ఎదుటివారికి లేనిపోని పొగడ్తలతో వారిని ముంచెత్తమని కాదు. మన మాటలు రుచిగా ఉండాలంటే మనము అవసరమైన చోట ఇతరులను అభినందించాలి, ఇతరులకు ప్రోత్సాహకరంగా మాట్లాడాలి, ఇతరులకు ఆనందం కలిగించే విధంగా మాట్లాడాలి. చాలామంది ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలన్నప్పుడు వారి నోటి నుండి వచ్చే మాట లేదు, రాదు, వద్దు, నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను, ఇలాంటి పదాలు మాట్లాడుతూ ఉంటారు.
దయచేసి గమనించండి, మనము ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఎవరితోనైనా మాట కలిపి మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు, మాట్లాడే సందర్భం మన జీవితంలో తలెత్తినప్పుడు మన మాటలు రుచికరంగా ఉండాలి. సాధ్యపడని అంశమైనా సరే, సాధ్యపడని పరిస్థితి అయినా సరే, వినమ్రతతో చక్కగా వారికి అర్థమయ్యే రీతిలో మనము మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి. వారికి మన మాటలు హాయినిచ్చేవిగా ఉండాలి, మన మాటలు సంతోషాన్ని ఇచ్చేవిగా ఉండాలి. మన మాటల వల్ల ఎవరు గాయపరచబడకూడదు, మన మాటల వల్ల ఎవరు నొప్పించబడకూడదు. ఈ రోజుల్లో చాలామంది మాటల వలన చాలామంది గాయపరచబడుతున్నారు. ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల మాటల వలన బిడ్డలు గాయపరచబడుతున్నారు. నొప్పించేటటువంటి మాటలు, బహు కఠినతరమైన మాటలు, నోటికొచ్చిన మాటలు తల్లిదండ్రులు బిడ్డల్ని అంటూ ఉన్నారు. ఇష్టానుసారంగా వారి బిడ్డల్ని వారే తిడుతూ ఉన్నారు. అలా చేయటం వల్ల ఆ చిన్న మనసులు చాలా కష్టంతో నొచ్చుకుంటున్నాయి, చాలా బాధపడుతున్నాయి. అలాగే పనిచేసే దగ్గర యజమానులు కింద వారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, బహు కఠినంగా మాట్లాడుతున్నారు, అసందర్భ పదజాలంతో దూషిస్తూ ఉన్నారు. ఇలాంటివి చేయటం వల్ల వారి మనసులు గాయపరచబడుతున్నాయి. బహు కఠినతరంగా మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు ఎంతగానో నొచ్చుకుంటున్నారు. ఈరోజు చాలామంది మాటలు రుచికరంగా ఉండటం లేదు, ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉండటం లేదు, చేదైన మాటలుగా ఉంటున్నాయి, విషాన్ని నింపే విధంగా ఉంటున్నాయి. ఆ రోజు సౌలు కూడా దావీదుతో తేనె మాటలు మాట్లాడినట్టుగా మాట్లాడాడు, కానీ విషపు చూపు దావీదు మీద నిలిపాడు. బహు చేదైన మాటలు యోనాతానుతో సౌలు పలికాడు. చేదైన మాటలు, మనసును కఠినతరంగా ఉంచే మాటలు, మనసును బాధ పెట్టేటటువంటి మాటలు రాజైన సౌలు యోనాతానుతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు. ఇటువంటి మాటలు ఎవ్వరూ పలకకూడదు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, మన మాటలు రుచి సహితంగా ఉండాలి, రుచిగా ఉండాలి, ఇతరులకు సంతోషాన్ని ఇచ్చేవిగా ఉండాలి, ఇతరులను ఆదరించేవిగా ఉండాలి. చాలామంది బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు ఈ విధంగా. ఏమంటారు? నాకు తెలుసు ఇలా ముందే జరిగిద్దని, నాకు తెలుసు నీకు ఇలాగే అవుతుందని, నాకు తెలుసు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో పడతావని, నాకు తెలుసు నీకు ఇలాగే జరుగుతుందని. అంటే ఈ మాటలు ఎంతో కొంత గాయపరచబడిన వారికి కావచ్చు, లేకపోతే ఆ పరిస్థితులను అనుభవిస్తున్న వారికి కావచ్చు, బాధను కలిగిస్తాయి. ప్రియ సహోదరుడా, నువ్వు చెప్పాల్సింది అది కాదు. జరిగిన పరిస్థితిని బట్టి, ఎదుర్కొన్న ఇబ్బందిని బట్టి, వారున్న స్థితిగతులను బట్టి వారిని ధైర్యపరచాలి. సరే, జరిగింది, అయిందేదో అయిపోయింది, ఇక నుండి జాగ్రత్తగా ఉండు, ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపిస్తాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఎన్ననుకున్నా జరిగింది తిరిగి రాదు. సరే, ధైర్యంగా ఉండు, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు, ప్రభువు నీకు క్షమాపణ దయచేస్తాడు. చేయకూడని తప్పు చేసేసావు, జరగకూడని నీ జీవితంలో జరిగిపోయింది, ధైర్యంగా ఉండు, క్షమాపణ అడుగు. ఇంకెన్నడూ దాన్ని చేయకుండా జాగ్రత్త కలిగి జీవించు. దేవునిలో నీ జీవితాన్ని కట్టుకో, దేవునికి మహిమకరంగా నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకో అని ఇతరులను బలపరిచే విధంగా మాటలు ఉండాలి, ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేవిగా మన మాటలు ఉండాలి. కొంతమంది వాక్యాన్ని బోధించేవారు కావాలని ఉద్దేశపూర్వకంగా సంఘంలోని సభ్యులను ఖండిస్తారు, బహు కఠినంగా ఖండిస్తారు. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తి గురించే మాట్లాడతారు, ఆ వ్యక్తి చేసిన తప్పు గురించే మాట్లాడతారు, పేరు పెట్టి మాట్లాడతారు. ఇది సరైనది కాదు. ఆ వ్యక్తి బాగుపడాలని, ఆ వ్యక్తి జీవితం బాగుపడాలని, దేవునికి మహిమకరంగా ఆ వ్యక్తి తిరిగి రావాలని, అతడు బాగుపడు నిమిత్తం అతన్ని గద్దించు, అతడు దేవుని వైపు తిరిగే విధంగా అతన్ని గద్దించు, నీ సంఘం నుండి దూరం అయిపోయే విధంగా కాదు. చాలామంది బహు కఠినంగా మాట్లాడతారు, బహు కర్కశంగా మాట్లాడతారు, వారి మాటలు ఏమాత్రము రుచికరంగా ఉండవు, విషాన్ని నింపేవిగా ఉంటాయి, మనుషుల గుండెలను గాయం చేసేవిగా ఉంటాయి, కత్తి పోటు వంటి మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ భర్తను నీ భార్యను నువ్వు కఠినంగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా, మాటల చేతే గాయపరిచే వ్యక్తిగా ఉన్నావా, మాటలతోనే వారిని హతము చేసే విధంగా మాట్లాడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అయితే నీ మాట తీరు సరైనది కాదు, నీ మాట విధానము, నువ్వు మాట్లాడే విధానము సరైనది కాదు, అసలు నీకు మాట్లాడటమే తెలీదు. ఈరోజైనా నీ జీవితాన్ని సరిచేసుకో. నీ వలన ఎంతోమంది గాయపరచబడుతున్నారు, నీ వలన నువ్వు మాట్లాడే విధానం వల్ల ఎంతోమంది నొచ్చుకుంటూ ఉన్నారు, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి చాలామంది నీకు దూరం అయిపోతున్నారు.
ఎవరూ లేని విధంగా నువ్వు తయారైపోతున్నావు. ఎందుకు? నువ్వు మాటలు సరైనవిగా ఉండటం లేదు కాబట్టి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజైనా సరే నీ మాట్లాడే విధానాన్ని నువ్వు మార్చుకో. నీ బిడ్డలతో మాట్లాడే విధానాన్ని మార్చుకో. నీ తల్లిదండ్రులతో మాట్లాడే విధానాన్ని మార్చుకో. నీ కుటుంబంతో నువ్వు వ్యవహరించి మాట్లాడే విధానాన్ని మార్చుకో. నీ కింద పనిచేసే వారితో నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకో. మరికొన్ని సందర్భాల్లో తమ దగ్గర పనిచేసే వారితో కొంతమంది యజమానులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు, అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ వారి దగ్గర పనిచేసే వాళ్ళు స్త్రీలు అయినట్లయితే వారితో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు, వారిని మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ ఉంటారు, వారు హృదయం గాయపడే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది సరైనది కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెవరైనా సరే నీ దగ్గరకు వచ్చి వారు పనిచేస్తున్నారంటే, నీ చేతి కింద వారు పనిచేస్తున్నారంటే సంతోషంగా ఉండే విధంగా చూసుకో. వారి హృదయం గాయపరచబడకుండా చూసుకో. సమాధానకరమైన స్థితిని వారు కలిగి ఉండే విధంగా చూసుకో. నీ మాట తీరు ఇతరులకు ఆనందం కలిగించే విధంగా నువ్వు చూసుకో. ప్రియ సహోదరుడా, సహోదర, బైబిల్ గ్రంథం ఒక విషయం సెలవిస్తుంది, మనిషి పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు దినమున లెక్క అప్పగించవలసి ఉన్నది. కనుక మన మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, మనం ఈ భూమి మీద ఉంటున్నాం కాబట్టి మన మాటలు కొద్దివిగా ఉండాలి, బహు తక్కువగా ఉండాలి, దేవుని నామాన్ని మహింపరిచేవిగా ఉండాలి. మనం ఎవరమైనప్పటికీ, ఎంతకాలంగా విశ్వాస జీవితం జీవిస్తున్న వారమైనప్పటికీ, ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన వారమైనప్పటికీ, మన మాట తీరు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, ఇతరులను ఆదరించేవిగా మన మాటలు ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, మాట్లాడే విధానం నీకు తెలుసా? రుచికరంగా నీ మాటలు ఉంటున్నాయా? లేకపోయినట్లయితే ఈరోజే నీ మాటలు రుచికరంగా ఉండే విధంగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఒక వ్యక్తి దేవుని చేత నింపబడినప్పుడు, ఒక వ్యక్తి దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దేవునితో సహవాసం కలిగిన జీవితం జీవిస్తున్నవాడైతే అతని మాటలు కృపాసహితంగా ఉంటాయి, అతని మాటలు ఉప్పువేసినట్లు రుచికరంగా ఉంటాయి, అతనికి మాట్లాడే విధానం చక్కగా తెలిసి ఉంటుంది. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తివైతే నీకు కూడా తెలుస్తుంది. మూడవదిగా, మన మాటలు కృపాసహితంగా ఉండాలి. ఎలా ఉండాలి? కృపాసహితంగా ఉండాలి అనగా ఇతరులకు క్షేమకరమైన సమాచారం ఇచ్చే విధంగా, ఇతరుల పట్ల ఆదరణకరంగా మాట్లాడేవారిగా, ఇతరులను మనం ధైర్యపరిచే విధంగా మన మాటలు ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విధంగానే మాట్లాడాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడే విధానం ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆయన మాట్లాడే విధానం అలాగే ఉన్నది. సమాజ మధ్యంలోకి తీసుకొచ్చి నిలబెట్టి రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్న ఆ స్త్రీని చూసి అమ్మా అని అన్నాడు. మరలా ఆమెతోనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విధంగా మాట్లాడాడు. అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా? నేనును నిన్ను శిక్షించను. ఇకను వెళ్ళి పాపము చేయకు. శిక్షించబడవలసిన స్త్రీ తప్పు చేసింది, అపరాధముల చేత నింపబడింది, దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవించింది. అటువంటి స్త్రీని ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించి ఆమె మీదకు రావాల్సిన శిక్ష నుండి ఆమెను తప్పించి 10 మంది ఆమెను గాయపరచడానికి చూస్తూ ఉన్నప్పుడు వారి వద్ద నుండి కూడా ఆమెను తప్పించి ఆమెకు ఆదరణ కలగజేశాడు, ఆమెకు ఒక నిరీక్షణను కలగజేశాడు. ఆమె జీవితంలో ఆమెకు ధైర్యం కలిగే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు ఉన్నవి. ఎవరూ నిన్ను శిక్షించలేదా? నేనును నిన్ను శిక్షించను. ఎక్కను వెళ్ళి పాపం చేయకు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నీతో కూడా ఇదే మాట అంటున్నాడు. ఒకవేళ అనేక మంది చేత నువ్వు గాయపరచబడ్డావా, అనేక మంది సూటిపోటి మాటల చేత నువ్వు బాధపరచబడ్డావా, నలిగిపోయిన స్థితిలో ఉన్నావా, పిల్లలు కననే కారణాన్ని బట్టి, పిల్లలు నీ జీవితంలో లేకపోవడాన్ని బట్టి, వివాహం కానటువంటి స్థితిని బట్టి, నీ జీవితంలో నువ్వు ఉద్యోగాన్ని పొందుకోలేకపోయావు కాబట్టి, నీ కుటుంబం దేవుడు ఆశించిన విధంగా జీవించలేకపోవడాన్ని బట్టి, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవే రక్షించబడడాన్ని బట్టి, నీ కుటుంబం వారు ఎవరూ కూడా నీతో సహకరించకపోవడాన్ని బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావా, నువ్వు నలిగిపోయి ఉన్నావా, ఇంక నా జీవితంలో పిల్లలు పుట్టరు, ఇంక నా జీవితంలో ఉద్యోగాన్ని నేను పొందుకోలేను, ఇక నా జీవితం బాగుపడుతుంది అనే ఆశ నాకు లేదు అనేటటువంటి నిరుత్సాహ స్థితిలో మిగిలిపోయి ఉన్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఏంటో తెలుసా? నీకు ఉద్యోగం వస్తుంది, నీ జీవితం కట్టబడుతుంది, నీకు మంచి రోజులు వస్తాయి, నీకు క్షేమస్థితిని మరలా నేను దయచేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఆయన మాటలు ఆదరించే మాటలు, ఆయన మాటలు
ఇతరులకు ఊతాన్ని ఇచ్చే మాటలు ఆయన మాటలు ఇతరుల జీవితాన్ని బాగుపరిచే మాటలు అనగా ఈ రోజు నీ జీవితాన్ని కూడా ఆయన బాగుపరచాలని ఆశిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు ఎవరైనా కావచ్చు ఈ రోజు నువ్వు కలిగి ఉన్న పరిస్థితిలో దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తావా దేవుని మీద నువ్వు ఆధారపడతావా దేవుడు కలిగి ఉన్న విధానాన్ని నువ్వు కలిగి ఉంటావా దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీకు అండగా నిలబడతాడు మన మాటలు కృపా సహితంగా ఉండాలి మన మాటలు ఇతరులకు ఆదరణ కలిగించేవిగా ఉండాలి ఉప్పు వేసినట్లుగా మన మాటలు ఉండాలి మనం చూసినట్లయితే మనము మన గృహంలో కూర వండినప్పుడు ఆ కూరలో కావాల్సినటువంటి అన్ని పదార్థాలు పెట్టినప్పటికీ అన్నిటితో కలిపి వంట చేసినప్పటికీ అందులో ప్రాముఖ్యంగా కావాల్సింది ఉప్పు ఉప్పు కూరలో వేయడం వలన ఉప్పు ఉండటం వలన కూరకు రుచి వస్తుంది కూర రుచికరంగా ఉంటుంది ఉప్పు లేకుండా ఏ ఒక్కరు కూడా కూరను తినలేరు భోజనంతో పాటు కలుపుకొని భోజనం చేయలేరు ఎందుకంటే ఉప్పు ఉండటం వలన కూరకు రుచి వస్తుంది అంటే చూడండి ఎంత చక్కని కూర అయినప్పటికీ ఎంత చక్కగా వండినప్పటికీ ఎన్ని పదార్థాలు కలిపి వండినప్పటికీ కూడా ఆ కూరలో ఉప్పు లేకపోతే ఆ కూర ఎవరూ తినలేరు ఎవరికి అది రుచిగా ఉండదు అలాగే మనం ఎంత మంచి వ్యక్తులమైనప్పటికీ ఎంత చక్కగా పాడేవారమైనప్పటికీ ఎంత చక్కగా మాట్లాడేవారమైనప్పటికీ ఎంతో చక్కగా మనం ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చేవారమైనప్పటికీ ధైర్యాన్ని చెప్పేవారమైనప్పటికీ సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందిన వారమైనప్పటికీ కూడా మన మాటలు కృపాసహితంగా లేకపోతే మన మాటలు ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చేదిగా లేకపోతే కలిగి ఉన్న సమస్యను అర్థం చేసుకోలేని విధంగా మనం ఉన్నట్లయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు మన మాటలు రుచికరంగా ఉండాలి మన మాటలు కృపాసహితంగా ఉండాలి మనకు మాట్లాడే విధానం తెలిసి ఉండాలి ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉన్న వారిగా ప్రతి ఒక్కరూ ఎదుటివారితో ఎలా మాట్లాడాలో ఎదుటివారితో ఏ విధంగా మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో ఎటువంటి మాటలు మాట్లాడాలో తెలుసుకుని ఉండాలి ఏ విధంగా మాట్లాడాలో ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి ఏ విధంగా మాట్లాడితే దేవునికి మహిమ వస్తుందో తెలుసుకోవాలి తెలుసుకుని ఉండాలి కొంతమంది విశ్వాసులు తాము కలిగి ఉన్నటువంటి సంఘములో ఎలా మాట్లాడాలో తెలియదు కింద వారితో ఎలా మాట్లాడతారో వారికే తెలియదు తమకంటే గొప్పవారిని చూసి చాలా గొప్పగా మెచ్చుకుంటూ ఉంటారు తమకంటే తక్కువ వారిని చూసి బహుహీనంగా మాట్లాడుతూ ఉంటారు దూషించే విధంగా మాట్లాడుతూ ఉంటారు వారి మనసులు గాయపడే విధంగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు ఇతరుల మనసులు నొప్పించే విధంగా మనం మాట్లాడకూడదు జీవం కలిగిన దేవుని సంఘంలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలో నీకు తెలిసి ఉండాలి దేవుడు అదే ఆశిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు చాలామందికి మాట్లాడే విధానం తెలియకపోవడాన్ని బట్టి ఏ విధంగా మాట్లాడాలో తెలియకపోవడాన్ని బట్టి ఎటువంటి మాటలు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియకపోవడాన్ని బట్టి చాలా సంబంధాలను తెంచివేసుకుంటున్నారు చాలా సంబంధాలని పోగొట్టుకుంటున్నారు చాలామందితో సహవాసాన్ని దూరం చేసుకుంటున్నారు ఈరోజు నువ్వు కూడా అలా చేయడాన్ని బట్టే మాట్లాడకూడని మాటలు మాట్లాడడాన్ని బట్టే నువ్వు కలిగి ఉన్న బంధాలని తెంచివేసుకున్నావు నీతో ఎంతోమంది స్నేహం చేయడానికి వచ్చినప్పటికీ వారి స్నేహాన్ని నువ్వు దూరం చేసుకున్నావు కారణం తెలుసా నీకు మాట్లాడే విధానం తెలియదు కనుకనే నువ్వు నీ స్నేహాన్ని దూరం చేసుకున్నావు కనుకనే నీ బంధాన్ని నువ్వు దూరం చేసుకున్నావు కొంతమంది రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు మరి కొంతమంది గాయపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు మరి కొంతమంది ఏం చేస్తారో తెలుసా వారు ఒక మాటతో దానిని ఫుల్ స్టాప్ పెట్టకుండా సాగదీస్తూ ఉంటారు రెచ్చగొడుతూ ఉంటారు మాట వెంబడి మాట మాట్లాడుతూ గాయపరుస్తూ నొప్పిస్తూ ఇలా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు అది క్షేమకరమైంది కాదు ప్రేమంటి దేవుని బిడ్డలారా మనకు మాట్లాడే విధానం తెలిసి ఉండాలి మన మాటలు కృపాసహితంగా ఉండాలి అనేక మంది మన గురించి సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి అతను మాట్లాడితే చాలా బాగుంటుంది అతని మాట్లాడే విధానం చాలా బాగుంటుంది అతనికి మాట్లాడే విధానం బాగా తెలుసు అతని మాటలు కృపాసహితంగా ఉంటాయి అని చెప్పగలగాలి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ విధంగా చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి అనేక మంది చెప్పారు ప్రభువైన యేసుక్రీస్తు గురించి బైబిల్లో ఈ విధంగా రాయబడింది మొహమాటము లేని వాడు మొహమాటం లేకుండా మాట్లాడతాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు
అనేక మందిని ఆదరించే విధంగా మాట్లాడతాడు. అనేక మంది జీవితాలు కట్టబడే విధంగా ఆయన మాట్లాడాడు. నువ్వు నేను కూడా అలాగే మాట్లాడాలి. నీ జీవితం నా జీవితం కూడా నీ మాట్లాడే విధానము నా మాట్లాడే విధానం అదే విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎప్పుడు సాధ్యమవుతుంది అది? అది ఎప్పుడు మనకి వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము చక్కగా మాట్లాడగలం. కనుక ఆయన్ని కలిగి ఉండి చక్కగా మాట్లాడి దేవున్నామని మహింపరిచే వ్యక్తిగా మనం ఉందామా? ఒకవేళ ఇప్పటి వరకు మాట్లాడే విధానం తెలియక అనేక మందిని దేవునికి దూరం చేశామా? అనేక మందిని దేవుని సన్నిధికి రాకుండా ఆపేశామా మనం మాట్లాడే విధానాన్ని బట్టి? అయితే దేవుడి సన్నిధిలో క్షమాపణ అడుగుదాం. క్షమించమని దేవుడి చేతికి మన జీవితాన్ని అప్పగిద్దాం. మాకు నేర్పించు ప్రభువ, మాట్లాడే విధానం ఎలా మాట్లాడాలో, ఎటువంటి మాట విధానం మేము కలిగి ఉండాలో మాకు తెలియజేయి ప్రభువ అని ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే నిన్ను ఒక మంచి వ్యక్తిగా, సమాజంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఆయన నిలబెడతాడు. ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండే విధంగా నీ మాట తీరును ఆయన మారుస్తాడు. అటువంటి కృప దేవుని నీకు దయచేయాలంటే ఈరోజు నీ జీవితాన్ని దేవుని చేతికి నువ్వు అప్పగించాలి. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీ కొందనములు స్తోత్రములు ప్రభువా. మాట్లాడే విధానం మాకు తెలిసి ఉండాలి ప్రభువా. ఎందుకంటే ప్రభువా, మాట్లాడే విధానం మాకు తెలియకే అనేక సార్లు నాయన చాలామందిని మేము దూరం చేసుకున్నాము. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియకే అనేక సంబంధాలను మేము దూరం చేసుకున్నాం నాయన. అనేక మంది దేవుని బిడ్డలను గాయపరిచాం నాయన. మాట్లాడే విధానం మాకు తెలియాలి. అంతేకాదు మా మాటలు రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, ఇతరులకు ఆదరణ కలిగించేవిగా ఉండాలి. అటువంటి మాట్లాడే విధానం మాకు నేర్పించు నాయన. నువ్వు కలిగి ఉన్న విధానం మేము కలిగి ఉండటానికి మాకు సహాయం దయచేయి తండ్రి. యేసయ్య, నీ నామాన్ని మహిమపరుస్తూ ఆయన కృపాసహితంగా మాట్లాడి ప్రభువా మహిమకరంగా జీవిస్తూ నీకు దగ్గరగా జీవించేటువంటి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.